రాత్రి సువార్త కూడికను ఆరంభిస్తాం. ప్రార్థన చేద్దాం. మమ్మల్నిగా ప్రేమించిన మా తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీ స్తోత్రములు. మిమ్మల్ని సేవించగలిగినటువంటి ధన్యకరమైనటువంటి అనుభవంలోనికి మీరు మమ్మల్ని తీసుకొచ్చినందుకు వందనాలు. మీ సన్నిధిలో ఉన్న సంతోషం, మీ సన్నిధిలో ఉన్న సుఖం, మీ కార్యాల్లో ఉన్నటువంటి ఆనందం ఈ లోకంలో మేము ఎక్కడ పొందలేము. అదే సమయంలో ప్రభు, ఈ పనిలో మీరు మాకు దయచేసినటువంటి ధన్యకరమైనటువంటి అవకాశాలకై మీకు స్తోత్రం. సృష్టికర్తమైనటువంటి మీ పని చేసే కృప ఇచ్చినందుకు వందనాలు. కాబట్టి తండ్రి, అత్యున్నతముగా హెచ్చింపబడినటువంటి మీ యొక్క నామము ఆరాధించబడునుగాక. సమస్తము సాధ్యపరచగలిగినటువంటి దేవుడు, సమస్త విశ్వమును మానవుడు దాన్ని చూడడానికి ఆలోచించడానికి కూడా అంతుపడినటువంటి విశ్వమును మాట చేత సృష్టించిన సృష్టికర్తమైన దేవుడు, రాత్రి మీ యొక్క సన్నిధి మాతో ఉంచండి. నిలబడిన దాసుని అభిషేకించి అవసరమైనటువంటి మాటలు దయచేయండి. ఇదేదో మరి ఈ విధంగా ప్రజలకు వాక్యం వినిపించాలనేది ఒక ప్రోగ్రాం లాగా పెట్టుకొని చెప్పడం కాదు, కానీ వినేవారు ఆత్మీయంగా మేలు పొందాలా అన్నది మా హృదయంలో సంపూర్ణంగా నింపి, ఈ విధమైన భారంతో మా పాటలు, మా వాక్య ధ్యానము, మా సమస్తము ఉండి చూస్తున్న వారికి, వింటున్న వారికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా సహాయించండి. ప్రభా, ప్రతి అభ్యంతరాన్ని దూరపరిచి ప్రభా శ్రద్ధగా వినడానికి అనుకూలమైన రీతిగా అన్ని విషయాలు అనుకూలపరచమని, ఆరంభిస్తుండగా మీరే ఆది అంతంగా ఉండమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమెన్. పాట సంఖ్య 399. నిలువాలు
ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు. ఈ సాయంకాల సమయము కొన్ని నిమిషాల పాటు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, రాబోయేటువంటి పరిస్థితులు, అన్ని విషయాల్లో కూడా మన ప్రభువును, మన రక్షకుడైనటువంటి యేసు ప్రభువు గారు అన్నిటికీ చాలినటువంటి దేవుడు. ఆ దేవుడు మనకు కాపరి, ఆ దేవుడు మనకు సహకారి, ఆ దేవుడు మనకు నిత్యము తోడుగా ఉంటూ మనల్ని నడిపిస్తూ, మనల్ని భద్రపరుస్తూ, మనల్ని కాపాడుతూ, మనల్ని ప్రేమిస్తూ అంతము వరకు ఆయన కాపాడేవాడుగా ఉంటున్నాడు. చివరి వరకు ఆయన కాపాడేవాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన నేను మరలా వచ్చి నేనుండి స్థలములో మీరును ఉండలాగున నేను మిమ్మల్ని తీసుకెళ్తానని వాగ్దానమిచ్చినటువంటి నమ్మదగినటువంటి వాడు. వాగ్దానమిచ్చినటువంటి మన దేవుడు నమ్మదగిన దేవుడు. అయితే ఈ సాయంకాల సమయంలో మనము ఎవరిని కోరుకోవాలి, దేవుని కోరుకోవాలని ఆలోచిస్తూ మనము ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని వచనాలు చదవడానికి ఇష్టపడుతున్నాను. ఒకవేళ మీరు బైబిల్ చూడగలిగే అవకాశం ఉన్నట్లయితే దయచేసి బైబిల్ గ్రంథాలు తీయడానికి ప్రయత్నం చేయండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం నుండి నేను చదువుకుంటూ వెళ్తున్నాను. అంతటా నేను కృత ఆకాశమును కృత భూమిని చూచి తిని మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను. సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యుద్ధ నుండి దిగి వచ్చుట చూచి తిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. 4వ వచనం, ఆయన వారి కన్నుల ప్రతి భాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. దేవుని సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవ, నమ్మదగిన దేవ, స్తోత్రాలు తండ్రి. మీ కృపా కనికరము వాత్సల్యత మంచితనాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మా దేవుడవు, తండ్రివి, ప్రభుడవు, రక్షకుడవు, ఇంతవరకు కరుణించి కాపాడినటువంటి దేవుడవు, ఇక ముందు కూడా కాపాడడానికి సమర్థులవుతండి. అందరి బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు చేరి వచ్చినటువంటి మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మిమ్మల్ని ప్రేమించి నయా మీ యొక్క మాటలు వినాలని, మీ యొక్క వాక్యం వినాలని ఆశపడిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునమని వేడుకుంటున్నాం. ఎందుకనగా ఆశపడిన ప్రతి వారిని వారి ఆకలి తీర్చేటువంటి దేవుడు, తృప్తిపరిచేటువంటి దేవుడు. ఈ సాయంకాల సమయంలో అయోగ్యుడను, అపవిత్రుడను ఏమాత్రం మంచిని నన్ను ఏర్పాటు చేసుకున్నారు. మీ శిలోచాటును మరుగుపరిచి మీ మాటలు నా నోట ఉంచమని వేడుకుంటున్నాను. మేలుకై నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకునమని, మీరే మహిమ పొందమని మా ప్రియాపరభు రక్షకుడైన యేసునామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రపంచమంతా కూడా ఇంకా కలవరం కదండి, ప్రపంచమంతా ఇంకా భయం, ప్రపంచమంతా ఇంకా ఆందోళన, ప్రపంచంలో ఏమి చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి, ఏ మెడిసిన్ వాడాలో తెలియనటువంటి పరిస్థితి, ఏ ఆహారం తీసుకోవాలో తెలియనటువంటి పరిస్థితి, ఎవరిని కలవాలో తెలియనటువంటి పరిస్థితి, ఎవరిని కలవకూడదో తెలియనటువంటి పరిస్థితి, ఏ ప్రదేశము క్షేమకరమైన ప్రదేశము తెలియనటువంటి పరిస్థితి. కొందరంటారు అందరికీ ఈ వైరస్ వచ్చింది అంటారు, కొందరంటారు ఈ ప్రదేశంలో ఈ వైరస్ లేదు అంటారు. మరికొన్ని దేశాలు ప్రకటించాయి, న్యూజిలాండ్, ఫిజీ, పాపువాగినియా, టాంజానియా, ఈ విధంగా దాదాపు 9 దేశాలు ప్రకటించాయి. మా దేశంలో ఒక్క వైరస్ కేసు కూడా లేదు. ఆలోచిద్దాం, ఒకవేళ ప్రజలంతా కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి ఈ 730 కోట్ల మంది ప్రజలు, ప్రపంచంలో ఉన్నటువంటి ఈ 213 దేశాలు, 230 దేశాలు కావచ్చు బహుశా దాదాపుగా,
నేను చెప్పినటువంటి ఈ న్యూజిలాండ్, ఫిజీ, టాంజానియా వంటి దేశాలకు వెళ్ళడానికి ఇష్టపడితే ఆ దేశాలు ఆహ్వానిస్తాయా? ఆ దేశాలు రండి, మా దగ్గర నివసించండి, మేము మీకు క్షేమాన్ని కలిగిస్తాము, మేము మీకు భద్రతను కలిగిస్తాము అని ఆ దేశాలు ఆహ్వానిస్తాయా? వెరీ స్ట్రేంజ్ థింగ్. మన దేశంలోనే, మన రాష్ట్రంలోనే, మన జిల్లాలోనే, మన గ్రామాల్లోనే, మన మండలాల్లోనే ఎక్కడైతే ఈ గ్రీన్ జోన్లు, రెడ్ జోన్లు, ఆరెంజ్ జోన్లు ఉన్నాయో క్షేమంగా ఉన్నటువంటి ప్రజలు, ప్రమాదకరంలో ఉన్నటువంటి ప్రజలను ఆహ్వానించడానికి ఇష్టపడట్లేదు కదా. మైక్స్ పెట్టి అనౌన్స్ చేస్తున్నారు. ఎవరు కూడా, తల్లిదండ్రులను కావచ్చు, బంధుమిత్రులను కావచ్చు, స్నేహితులను కావచ్చు, మీ అన్నదమ్ములను కావచ్చు, ఎవరిని మీరు ఇన్వైట్ చేయొద్దండి, ఆహ్వానించొద్దండి, మీరు కూడా ఎక్కడికి వెళ్ళొద్దండి. ఎంత కఠినమైనటువంటి పరిస్థితి. నా అనుకున్న వాళ్ళు ఎవరు కూడా మనల్ని సంతోషంగా ఆహ్వానించలేనటువంటి పరిస్థితులు. మన ప్రియులెవరూ కూడా మా దగ్గరికి రండి, మాతో కొంత సమయాన్ని గడపండి అని చెప్పడానికి ఇష్టపడనటువంటి రోజులు. అయితే ఒకనొక రోజు వస్తుంది. ఆ రోజు దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈ దేశంలో, ఇదిగో ఈ ప్రదేశంలో, ఇదిగో ఈ పట్టణంలో, ఈ పరలోక పట్టణంలో మరణం లేదు, ఈ పరలోక పట్టణంలో దుఃఖం లేదు, ఈ పరలోక పట్టణంలో ఏడుపు లేదు, ఈ పరలోక పట్టణంలో వేదన లేదు, ఈ పరలోక పట్టణంలో కలవరం లేదు, ఈ పరలోక పట్టణంలో ఆందోళన లేదు. అంతెందుకు, ఈ పరలోక పట్టణంలో ఆకలి కూడా లేదు, ఈ పరలోక పట్టణంలో దాహం కూడా లేదు. ఎంత గొప్ప మాట! ఆ పట్టణమే పరలోక పట్టణం, ఆ పట్టణమే దేవుని రాజ్యము, ఆ పట్టణమే పరలోక రాజ్యము. ఈ సాయంకాల సమయంలో నేను కేవలం కొన్ని నిమిషాల పాటు పరలోక రాజ్యాన్ని గురించి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి విషయాలను మీకు జ్ఞాపకం చేస్తూ ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా సువార్తలు చూసుకుంటూ వద్దాం. మత్తయి సువార్త 4:17 నేను వేగంగా చదువుకుంటూ వెళ్తానండి, రెఫరెన్స్లు మాత్రమే. ఒకవేళ బైబిల్స్ మీరు చూడగలిగితే చూడడానికి ప్రయత్నం చేయండి. మత్తయి సువార్త 4:17 అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనక మారు మనసు పొందండి. ఇదే విషయాన్ని మార్కు కూడా రాస్తున్నాడు. మార్కు సువార్త 1:15 కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ఇదే విషయాన్ని లూకా కూడా రాస్తున్నాడు. లూకా సువార్త 4:43 నేను ఇతర పట్టణములలోను దేవుని రాజ్య సువార్తను ప్రకటించవలను, ఇందు నిమిత్తమే నేను పంపబడితునని వారితో చెప్పెను. దేవుని రాజ్య సువార్తను ప్రకటించాలి, ఇందు నిమిత్తమే నేను పంపబడ్డాను అని లూకా రాస్తున్నాడు. ఇదే విషయాన్ని యోహాను కూడా రాస్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 3:3 ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 5:1 ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన సువార్తను ఆరంభించినటువంటి తొలి రోజులు. అంతెందుకు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన సువార్తను దేవుని రాజ్యముతోనే ఆరంభించారు. ఇంకా చెప్పాలి అంటే తన పరిచర్యను భూమి మీద ఆయన దేవుని రాజ్యాన్ని గురించి చెబుతూ మాత్రమే ముగించాడు. నేను మళ్ళీ చెబుతున్నాను, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన పరిచర్యను దేవుని రాజ్యంతో ఆరంభించారు. తన పరిచర్యను దేవుని రాజ్య సువార్తకు సంబంధించిన విషయాలు చెబుతూనే ముగించారు. చూడండి, అపొస్తలుల కార్యముల గ్రంథము 1:3 ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఇక్కడ అనేకమైనటువంటి ప్రమాణములను అని రాస్తూ అంటున్నాడు, రుజువులను,
అనేకమైనటువంటి సాక్ష్యాలను అనేకమైనటువంటి ఇన్సిడెంట్స్ ను అనేకమైనటువంటి సంఘటనలను చూపిస్తున్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎప్పుడండి ఇది ఆయన శ్రమపడి లేచిన తర్వాత ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమయ్యేటువంటి సందర్భంలో కూడా ఆయన చెప్పినటువంటి విషయము ఆయన చేసినటువంటి సువార్త ఏంటంటే దేవుని రాజ్యము ఇట్ ఇస్ వెరీ క్లియర్ దట్ దేర్ ఇస్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్యము ఉంది దేవుని రాజ్యాన్ని గురించి చెబుతూనే సువార్త ప్రకటించాడు సువార్త గుడ్ న్యూస్ వాట్ ఇస్ గుడ్ న్యూస్ దేర్ ఇస్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్యం ఉంది శుభవార్త ఏంటి ఇదిగో దేవుని రాజ్యం ఉంది చాలా దగ్గరగా ఉంది అది మీ చేతుల్లోనే ఉంది ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ అట్ హ్యాండ్ అంటే దేవుని రాజ్యము మీకు చాలా సమీపముగా ఉంది వెరీ నియర్ వెరీ నియర్ మేబీ ఇట్ ఈస్ యువర్ డోర్ స్టెప్ చాలా దగ్గరగా ఉంది అయితే మీరు చేయాల్సింది మారు మనసు పొందాలి మీ మనసు మారాలి మీరు ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే మీ కులము మీ మతము మీ జాతి మీ ప్రాంతము మీ రంగు మీ దేశము వీసా ఏరోప్లేన్ ఏది అక్కర్లేదండి లాంగ్వేజ్ అక్కర్లేదండి ఏమి నేర్చుకోవాల్సిన పని లేదండి ఏమి చేయాల్సిన పని లేదండి ఏమి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి మీ మనసు మారి రూపాంతరం చెందితే చాలు మీ ఆలోచన విధానం మారితే చాలు యేసు ఎవరో తెలిస్తే చాలు యేసు ఎక్కడి నుండి వచ్చాడో తెలిస్తే చాలు యేసు ఎవరో తెలిస్తే చాలు యేసు దేవుని కుమారుడు యేసే క్రీస్తై ఉన్నాడు యేసు క్రీస్తు అయి ఉన్నాడు క్రీస్తు అనగా అభిషిక్తుడు అభిషిక్తుడు అనగా పంపబడిన వాడు ఒక ఉద్దేశము నిమిత్తము ఒక పని నిమిత్తము పంపబడినటువంటి వాడే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అందుకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అంటున్నటువంటి మాట నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు అనగా సృష్టికర్త వద్దకు చేరుకోలేడు అనగా యేసు ప్రభు లేకుండా ఎవరు కూడా ఆ మోక్షాన్ని లేదా పరలోక రాజ్యాన్ని చేరుకోలేదు ఇదే సత్యం ఇదే వాస్తవం నువ్వు యేసుప్రభుని తెలుసుకుంటే చాలు నువ్వు యేసుప్రభుని అంగీకరిస్తే చాలు ఆయన నీకు రాజుగా ఉంటే చాలు నీవు ఆ పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు సరే పరలోక రాజ్యాన్ని గురించి ఇంకొక వ్యక్తి చేసినటువంటి కొన్ని విషయాలను మనం చూసుకుంటూ ముందుకెళ్దాం అపొస్తల కార్యముల గ్రంథము మనము ముందుకెళ్ళినట్లయితే అపొస్తలులైన పౌలు కొన్ని విషయాలు చెప్తూ ఉన్నాడు అపొస్తల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 19వ వచనం నుండి 22వ వచనం వరకు చూస్తే అక్కడ ఆ ఈకొనియ లుస్త్రా అనేటువంటి అంతియొకయ తర్వాత ఈకొనియ అనేటువంటి ఆ యొక్క పట్టణాల్లో పౌలు మీద యూదులు రాళ్ళు రుబ్బారు వాళ్ళంతా కలిసి పౌలును చంపాలి అనుకున్నారు రాళ్లతో కొట్టారు ఆల్మోస్ట్ ఆల్ పౌలు చనిపోయాడు అనుకుని అక్కడ రాయబడినటువంటి మాట అతడు చనిపోయాను అనుకుని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చి పడేశారు అయితే అక్కడ రాయబడినటువంటి మాట 22వ వచనము శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించిన మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలనని వారిని హెచ్చరించిరి అయితే ఎప్పుడైతే అపోస్తలుడైన పౌలును ఈడ్చి పడేశారో శిష్యులంతా కలిసి ఆయన చుట్టుగా నిలబడి తిరిగి ఆయనను లేపినప్పుడు అక్కడ అపోస్తలుడైన పౌలు చేసినటువంటి అద్భుతమైనటువంటి సువార్త ఏంటంటే దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలి మనకు కష్టం వస్తుంది మనకు నష్టం వస్తుంది అంత మాత్రమే కాదు అవకాశం వస్తే మనం చచ్చిపోవాల్సి వస్తుంది మనల్ని చంపేస్తారు కూడా అయితే దేవుని రాజ్యము జ్ఞాపకం చేసుకుందాం ఇంకొంచెం ముందుకెళ్తే అపొస్తలుడైనటువంటి పౌలు చివరి అధ్యాయంలో రాస్తూ ఉన్నాడు చూడండి 28వ అధ్యాయము అపొస్తల కార్యముల గ్రంథము 28వ అధ్యాయము 23వ వచనము అతనికి ఒక దినము నియమించి అతని బసలోనికి అతని యొక్క అనేకులు వచ్చిరి ఉదయం నుండి సాయంకాలము వరకు అతడు దేవుని రాజ్యమును గురించి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు మోషే ధర్మశాస్త్రంలో నుండి ప్రవక్తల్లో నుండి సంగతులు ఎత్తి
యేసుని గురించి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచు ఉండెను. అద్భుతమైనటువంటి మాట అండి. పరలోక రాజ్యాన్ని గురించి చెప్తున్నాడు, యేసు ఎవరో చెప్తున్నాడు. యేసు ఎవరో మీకు అర్థం కావాలి అంటే ప్రవక్తలు చెప్పినటువంటి విషయాలు, మోషే చెప్పినటువంటి విషయాలు అర్థం చేసుకోవాలి. ఈ యేసే క్రీస్తై ఉన్నాడు, ఈయన గురించే ప్రవక్తలందరూ చెప్పారు అని అనేకమైన విషయాలు చెబుతూ ఎక్కడ ముగించారండి? ఆఫ్టర్ ఆల్ దీస్ థింగ్స్, ఈ విషయాలన్నీ ముగించిన తర్వాత యేసు వస్తాడు, మరలా వస్తాడు, మనలను పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తాడు. చివరిగా చూద్దామా అక్కడ అపొస్తలుల పౌలు చెప్పినటువంటి మాట. అపొస్తల కార్యముల గ్రంథము 28:30 రాస్తున్నాడు పౌలు, 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురముండి తన యుద్ధకు వచ్చు వారిని అందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సంగతులను బోధించుచుండెను. యేసును గూర్చి ప్రకటిస్తున్నాడు, దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. పౌలు మాత్రమే కాదండి, పత్రికలు రాసినటువంటి పేతురు, పత్రికలు రాసినటువంటి యాకోబు, పత్రిక రాసినటువంటి యూదా, పత్రిక రాసినటువంటి యోహాను, బైబిల్ గ్రంథంలో ప్రతి ఒక్కరూ కూడా చెప్పినటువంటి విషయము పరలోక రాజ్యము. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. అందుకే యేసు ప్రభువును ఎక్కువగా ప్రేమించినటువంటి శిష్యుడైనటువంటి యోహాను యోహాను సువార్తలు రాస్తున్నాడు. ప్రకటన గ్రంథమైతే కేవలము ఆ పరలోక రాజ్యాన్ని గురించే రాశాడు. అందుకే 21వ అధ్యాయంలో అంటున్నాడు, ఈ పరలోక రాజ్యంలో ఏమన్నాడండి, ఈ పరలోక రాజ్యంలో మరణము లేదు. ఎందుకు పరలోక రాజ్యాన్ని మనం అంతగా ఆపేక్షించాలి, ఎందుకు పరలోక రాజ్యాన్ని కోరుకోవాలి అంటే, బహుశా మనము 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బ్రతుకుతామేమో, ఇంకా ఎక్కువ బలం ఉంటే 90-100 ఏళ్ళు బ్రతుకుతామేమో, కానీ మనం ఈ లోకంలో ఏదో ఒక రోజు ఏదో ఒక రకంగా మనం చనిపోవాల్సిందే. అయితే మనం తిరిగి లేస్తాం. క్రైస్తవ విశ్వాసం, మనము పునరుద్ధానంలో తిరిగి లేస్తాం. లేచిన తర్వాత చివరికి మనము పరలోక రాజ్యంలో మరణము లేనటువంటి స్థితిలో ఉంటాము, అక్కడ దుఃఖము లేనటువంటి స్థితిలో ఉంటాము, అక్కడ కన్నీరు లేనటువంటి స్థితిలో ఉంటాము, అక్కడ ఏడుపు లేనటువంటి స్థితిలో ఉంటాము, అక్కడ ఆకలి లేనటువంటి స్థితిలో ఉంటాము. మనం ఈ విషయాలన్నింటినీ కనుక అర్థం చేసుకున్నట్లయితే దేవుడు మనల్ని ఎటువంటి ప్రదేశానికి తీసుకెళ్ళాలి అని ఆశపడుతున్నాడో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చివరిగా ముగించే ముందు ఒక వ్యక్తి యొక్క ఆశను చెప్పి నేను ముగిస్తాను. లూకాసు వార్త 24:42 లూకాసు వార్త 23:42 ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునవనను. అందుకు ఆయన, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండువు. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండువు. ఏమన్నాడండి ఈ వ్యక్తి, ఎవరండి ఈయన? యేసు ప్రభుతో పాటుగా సిలువ వేయబడినటువంటి దొంగ. ఆయన అంటున్నాడు, యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు, నువ్వు మళ్ళీ వస్తావు, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. దీని అర్థమేంటి అంటే, నేను కూడా నీవు తీసుకుని వచ్చేటువంటి ఆ రాజ్యంలో ఒకనిగా ఉండాలి, నేను కూడా ఆ యొక్క పరలోక రాజ్యంలో ఒకనిగా ఉండాలి, నేను కూడా దేవుని రాజ్యంలో ఒకనిగా ఉండాలి. ఈయన అందరూ అన్నట్టు యేసు నిన్ను నీవు రక్షించుకో, నన్ను కూడా రక్షించు అనలేదండి. ఈరోజు అనేకులు అంటున్నట్టుగా, యేసు ప్రభు దేవుడు కదా, ఈ అద్భుత కార్యం చేస్తే సరిపోతుంది కదా, ఆ అద్భుత కార్యం చేస్తే సరిపోతుంది కదా, హీ క్యాన్ డూ, ఆయన చేయగలడు, బట్ హీ అలౌడ్ సర్టెన్ థింగ్స్. ఈరోజు ఉదయము మీరు వాక్యం విన్నారు కదండి, ఈరోజు ఉదయము దైవజనం ద్వారా మీరు వాక్యం విన్నారు కదా. యూదులకు వచ్చినటువంటి శ్రమలలో ఈనాటి క్రైస్తవులకు, ఈనాటి ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులుగా పిలువబడేటువంటి వారికి, లేదా ప్రపంచంలో ఉన్న ప్రజలకు ఎవరికి కానీ, నాట్ ఈవెన్ 1%, ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ 0.5%, 0.5% శ్రమలు కూడా రాలేదండి. వాళ్ళు భయంకరంగా వెళ్ళగొట్టబడ్డారు, వాళ్ళు భయంకరంగా తెగులు చేత, రకరకాలైనటువంటి మరణాల చేత, రకరకాల రాజ్యాల ద్వారా, రకరకాల రాజుల ద్వారా,
అలసపడ్డారు, బందీలుగా తీసుకుపోబడ్డారు, వాళ్ళు రకరకాలైనటువంటి మరణాలకు దుఃఖానికి లోనయ్యారు. ప్రపంచంలో ఈనాటికి యూదులు శ్రమల గుండా వెళ్తూ ఉన్నారు. తన ప్రజలే, ఏర్పాటు చేసుకున్న ప్రజలే, విడుదల పొందినటువంటి ప్రజలే, ఆ ప్రజల కోసమే దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు, ఆ ప్రజల కోసమే దేవుడు బండ నుండి నీళ్లను రప్పించాడు, ఆ ప్రజల కోసమే దేవుడు అగ్ని స్తంభంలో ఉన్నాడు, ఆ ప్రజల కోసమే దేవుడు మేఘ స్తంభంలో ఉన్నాడు. ఆ ప్రజల కోసం ఎన్నో అద్భుత కార్యాలు చేసినటువంటి దేవుడు ఒకనొక సందర్భంలో వారి ప్రవర్తనకు విసిగి వారిని శిక్షించడానికి మొదలుపెట్టాడు. ఇలాగైనా నా ప్రజలు మారతారేమో అని. వాళ్ళకు వచ్చినటువంటి శ్రమ, కష్టము, దుఃఖము, బాధ మనకు కనుక వచ్చినట్లయితే ఈనాడు భూమి మీద ఎవరూ ఉండేవాళ్ళు కాదు. అర్థం చేసుకుంటున్నామా? హీ క్యాన్ డూ. యేసు ప్రభువు ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు, త్వరలో రానై ఉన్నవాడు. అందుకే ఆ దొంగ అంటున్నాడు, నీవు మరణిస్తావు ఇప్పుడు సిలువ మీద, నువ్వు మరలా లేస్తావు, నువ్వు మరలా వస్తావు. వాట్ ఎ గ్రేట్ కన్విక్షన్. ఎంతటి గొప్ప ఒప్పుకోను. ఈ వాక్యం వింటున్నా నీవు నేను ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నామా? కరోనా వస్తుంది, మరేదైనా వస్తుంది, ఇంకొక తెగులు వస్తుంది, ఇంకొక భయంకరమైన పరిస్థితి వస్తుంది, వాట్ విల్ హ్యాపెన్? ఏం జరుగుతుంది? ఆఫ్టర్ ఆల్ ఏం జరుగుతుందండి? డెత్. ఈరోజు ప్రపంచంలో మీకు తెలుసో తెలియదో కరోనా వైరస్ల ద్వారా చనిపోయేటువంటి వాళ్ళ సంఖ్య కంటే కూడా ఎక్కువ మంది ప్రజలు వేరే వేరే విధాలుగా చనిపోతున్నారు. మీకు అందరికీ తెలుసు భయంకరమైనటువంటి మరణాలు. ఈరోజు చూశారు, ఒక గొప్ప హీరో కావచ్చు, ఇంకొకటి కావచ్చు, హీ కమిటెడ్ సూసైడ్ జస్ట్ 34 ఇయర్స్. 34 సంవత్సరాల ఒక యువ హీరో తన గదిలో ఒంటరితనంతో సూసైడ్ చేసుకున్నాడు. ఈనాడు అనేక మంది హత్యలు చేస్తున్నారు. ఎప్పుడంటే ఈ హత్యలు చేస్తుంది? కరోనాకు ముందు కాదండి, కరోనా సమయంలో అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అనేక మంది రకరకాలైనటువంటి మరణాలకు లోనవుతున్నారు. నువ్వు ఇంకా అదేదో వస్తుంది, అదేదో చేస్తుంది, ఎస్ మనం జాగ్రత్తగా ఉండాల్సిందే, ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి సూచనలను పాటించాల్సిందే, మనతో పాటు ఇతరుల యొక్క క్షేమాన్ని కూడా మనం కోరుకోవాల్సిందే. అయితే వీటన్నిటి మధ్యలో దేవుని యొక్క కృపను, దేవుని యొక్క మంచితనాన్ని నువ్వు కోరుకుంటున్నావా? ఆనాడు ఆ దొంగ, ప్రభువా నేను చెడ్డవాడినే, నన్ను క్షమించండి, మీ చిత్తమైతే నన్ను ఇప్పుడే తప్పించండి అన్నాడండి. లేదండి, హీ ఆల్సో డిసైడెడ్, హీ వాజ్ ఆల్సో డిసైడెడ్ టు డై. మనకైతే ఇది న్యాయమే, నేను ఖచ్చితంగా మరణాన్ని పొందాల్సిందే, నేను చనిపోవాల్సిందే. అయితే ప్రభువా నన్ను తిరిగి లేపండి, అయితే ప్రభువా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను మీ రాజ్యంలో చేర్చుకోనండి. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అంటున్నటువంటి మాట, నేనే నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావు. నేను ఎక్కడైతే ఉంటానో నీవు కూడా అక్కడ ఉంటావు. రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనము ఈ విషయాన్ని అర్థం చేసుకున్నామా? దేవుణ్ణి కోరుకోవాల్సింది ఏదో ఒక అద్భుతం జరగాలి, ఒక మాయ జరగాలి, ఒక మంత్రం జరగాలి, ఒక చమక్కు జరగాలి, అలా జరిగిపోవాలి అని కోరుకోవడం కాదు. కానీ దేవా నీవు నాతో ఉండయ్యా, దేవా నీవు నాకు తండ్రిగా ఉండండి, నీవు నాకు ప్రభువుగా ఉండండి, నీవు నాకు రక్షకుడుగా ఉండండి, నీవు నాకు కాపరిగా ఉండండి, నీవు నాకు సహకారిగా ఉండండి, నేను నీతో ఉంటాను. దావీదు చేసింది అదే ప్రార్థన. దావీదు చెప్పిన మాట అదే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అన్నటువంటి ఆ దావీదు మహారాజు చిట్ట చివరికి వచ్చేసరికి అంటున్నటువంటి మాట, చిరకాలము నేను ఆయన మందిరములో నివసిస్తాను. దట్ షుడ్ బి ద డిజైర్. అది ఒక విశ్వాసి యొక్క కోరికగా ఉండాలి. నేను మరణకరమైన పరిస్థితుల గుండా వెళ్తాను, నేను బాధాకరమైన పరిస్థితుల గుండా వెళ్తాను, నేను చీకటి లోయలో వెళ్తూ ఉంటాను, నా చుట్టూ మరణం ఉంటుంది, నా చుట్టూ దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది, ఆవేదన ఉంటుంది, బట్ నాతో యేసు ఉన్నాడు, నా పక్కనే యేసు ఉన్నాడు, యేసు నన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నేను ఆయన సన్నిధిని కోరుకుంటున్నాను, నేను ఆయన కాపరత్వాన్ని కోరుకుంటున్నాను. ఈ రాత్రికాల సమయంలో
మనము అటువంటి దేవుని ప్రేమను కోరుకునే వారంగా ఉన్నామా ప్రభువా? ఒకవేళ ఈ రోజే గనుక మీరు అక్కడ వచ్చినట్లయితే ప్రభువా, ఈ రోజే గనుక నా యొక్క అంతం సంభవించినట్లయితే, ఈ రోజే గనుక నా ప్రాణం వెడలిపోయినట్లయితే నేను నీతో ఉండేటువంటి అనుభవం, అంతకంటే ఏం కావాలండి? పరలోక రాజ్యం, అక్కడ మరణం లేదు, దుఃఖం లేదు, ఏడుపు లేదు, వేదన లేదు. ఈ రాత్రికాల సమయంలో మనము దేవుని ప్రేమను అర్థం చేసుకుని, దేవుని గొప్పతనాన్ని అర్థం చేసుకుని, ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క ప్రభావాన్ని అర్థం చేసుకున్నట్లయితే మనం చెప్పవలసినటువంటి మాట ప్రకటన గ్రంథము చివరి అధ్యాయంలో 22:17 మనం ఈ విధంగా చెప్పాలి. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినుబాడును రమ్ము అని చెప్పవలను. మనం చెప్పవలసినటువంటి మాట 20వ వచనం, ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చుమాడు, అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమెన్. ప్రభువైన యేసు రమ్ము. మీరు రావాలి, నీతో పాటు ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాము, ఇష్టపడుతూ ఉన్నాము. మేము కూడా నీ రాకడను కోరుకుంటున్నాము, నీతో పాటు యుగయుగాలు ఉండాలని ఆశపడుతూ ఉన్నాము. ఆ ప్రదేశానికి, ఆ పరలోక రాజ్యానికి మమ్మల్ని తీసుకెళ్తావా అనేటువంటి ఆశతో మనం ప్రతిరోజు జీవించే వారంగా ఉండాలి. మనం ప్రతిరోజు దేవుని రాకడను కోరుకునే వారంగా ఉండాలి. కానీ మనకేదో సంభవిస్తుంది అన్నటువంటి భయంతో ఉండకూడదండి. మన జీవితంలో ప్రతిరోజు మనకు ఉండవలసింది నిరీక్షణ. వి షుడ్ లివ్ విత్ హోప్, నాట్ విత్ ద ఫియర్. వి షుడ్ లివ్ విత్ హోప్ బట్ నాట్ విత్ ద ఫియర్. దేవుని వాక్యాన్ని మనకు మేలుకరంగా చేయను గాక. ప్రార్థన చేద్దాం. మరి తిరిగి మనకు మంగళవారం 6 గంటలకు సహోదరుల కూడిక ఉంటుంది. ఇదే విధంగా కుటుంబ సమేతంగా చూడడానికి ప్రయత్నం చేయండి. ముందున్న దినాల్లో కూడా మన కార్యక్రమాలు యథావిధిగా ఉంటాయి. చివరి ప్రార్థన చేస్తాం. మమ్మల్నిగా ప్రేమించిన మా తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీ స్తోత్రములు. పరిస్థితులు ఎంతో భయంకరంగా ఉన్నప్పటికీ ధైర్యంగా మిమ్మల్ని కలిగినటువంటి వారంగా జీవించడానికి మీరు చేసిన ఏర్పాటును బట్టి వందనాలు. వినిపించిన వాక్యాన్ని బట్టి మీ స్తోత్రములు. కుటుంబాలను భద్రపరచండి ఈ భయంకరమైనటువంటి దినాల్లో. ఏ విధమైనటువంటి తెగులు నీ పిల్లల యొక్క గృహాల్లోనికి ప్రవేశించకుండానట్లు మీ సంరక్షణ భద్రత కోరుకుంటున్నాను. ఇంతకాలం మీరు చేసిన ప్రతి మేలుకే వందనాలు. ముందున్న దినాల్లోని పరిచర్య మా జీవితం కొరకే మిమ్మల్ని సిద్ధపరచమని అడుక్కుంటూ చేసిన మేలును బట్టి మరొకసారి స్తుతి చెల్లిస్తూ యేసుక్రీస్తునామం ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం చేరుండే మనందరికీ తోడుగా ఉండి కాపాడంగాక. ఆమెన్. ప్రైజ్ గాడ్.